ओम श्री गुरुभ्यो नमः श्री मात्रे नमः ओम दुर्गा देवी नमो नमः ओम श्री दुर्गा देवी नमो नमः मन नित्यं जरुगुतुन्न कुटुंब गृहालल्लो कोनि आरोग्य परंगानु मानसिक परंगानु ఎంత లక్ష్మి సంపాదించిన గృహంలోకి వస్తే అది మిగలక అప్పులు బాధలు అవుతూ రుణ బాధలతో నిత్యము కష్టాలతో ఆరోగ్య సమస్యల ద్వారా ఒకరికి బాగుంటే ఒకరికి బాగలేక హార్ట్ అటాక్ ఇట్లక వయసు ఉన్నా కూడా సంబంధించిన యాక్సిడెంట్ల మూలమా యాక్సిడెంట్ల తగులుతూ అనేకమైన ఇబ్బందులు కలిగించడానికి కొన్ని గృహపరమైన కొన్ని కారణాలు కూడా ఉంటాయి అది తెలిసిన వారు కొంతమంది ఏంటంటే వాస్తు నిరూపణ కోసము వాస్తు సిద్ధాంతులను వాస్తు యొక్క తెలిసిన వారిని పిలిపించి ఆ వాస్తు యొక్క ప్రభావం ఎలా ఉంది గృహ ప్రభావం ఎలా ఉంది నూతన నిర్మించిన లేదంటే పాతకాలపు గృహమైనా కూడా వాస్తు యొక్క ఏ భాగములో ఆగ్నేయ భాగములో ఏది ఉంచాలి ఈశాన్య భాగములో ఏది ఉంచాలి నైరుతి భాగములో ఏది ఉండాలి వాయువు భాగములే ఏ ఉండాలి అయ్యా ఏ దిక్కుగా మనం ప్రశాంతంగా ఉండగలుగుతాము ఏ సింహద్వారము ఏ దిక్కున ఉండాలి అనేది ఇంటికి మన శరీరానికి మానవుడికి శరీరానికి వస్త్రాలు పంచభూతాలు ఆహారం ఎంతటి ముఖ్యమో అట్లకే గృహములో నివసిస్తున్న వారికి గృహములో ఉన్నవారికి ప్రశాంతత లక్ష్మీ శాంతి ఆరోగ్య శాంతి అనేది చాలా ఈ రోజుల్లో ముఖ్యమైనది ఈ రోజుల్లో కొంతమంది వాస్తు ప్రకారంగా ఇల్లు కట్టేటప్పుడు గృహం నిర్మించేటప్పుడు వాస్తు సిద్ధాంతాలను పిలిపించి వాటి యొక్క సమ్మేళన ప్రకారం సంపూర్ణ వాస్తువులు నిండి ఉండేటట్టుగా గృహాలు నిర్మించుకుంటున్నారు అది శుభప్రదము ఇకపైన గృహాలు నూతన గృహాలు నిర్మించడానికి కూడా వాస్తు సిద్ధాంతులను నిర్మించి వాటి యొక్క శాంతి కోసము కృషి చేయండి కొంత వాస్తు ప్రకారంగా మనకి పరిపూర్ణంగా సంపూర్ణంగా లేనప్పుడు మనకి అనేకమైన ఇబ్బందులు కలుగుతుంటాయి ఆర్థికంగా స్థిరపడలేము మానసికంగా వేదన భర్త భార్యల యొక్క కలహములు పిల్లలు సంతానము కలక పెద్దల ఆరోగ్యాలు బాగలేక కొడుకుల కుమారులకు కూతుర్లకు మనోవేదంతో పెద్దల ఆరోగ్య సమస్యలుగా ఉంటూ ఉంటాయి వీటన్నిటికీ వాస్తు అనేది చాలా ముఖ్యమైనది ఈ వాస్తు లోపాల వల్ల ఇవన్నీ జరుగుతూ ఉంటాయి వీటన్నిటినీ కొంత మార్పులు చేర్పుల ద్వారా గృహాన్ని మార్పులు చేర్పుల ద్వారా ఏ మూలలో ఏ ఉండాలనేది కొంత మంచి జరుగుతుంది మార్పులు చేర్పులు జరిపించటం వల్ల అలాగే ఇలాగా మార్పులు చేర్పులు జరిపించినా కూడా ప్రశాంతత లేకోకుండా ఇంకా ఇకపైన అన్ని విధాలుగా నష్టాలే జరుగుతుంటే వాటికి ప్రతిష్టమైన సంపూర్ణ వాస్తు యంత్రం అని ఉంటుంది సంపూర్ణ వాస్తు యంత్రము అయ్యా ఇది నాలుగు దిక్కులు ఉపదిక్కులు నాలుగు ఎనిమిది దిక్కులు అష్టదిక్కులు ఈ ఎనిమిది అంటే నాలుగు దిక్కులు ఈశాన్యము ఆగ్నేయము నైరుతి వాయువు నాలుగు దిక్కులు అయ్యా ఉపదిక్కులు మనకి ఇంకొక నాలుగు దిక్కులు ఉన్నాయి తూర్పు పడమట ఉత్తర దక్షిణములు నాలుగు ఈశాన్యం ఆగ్నేయం వాయువు నైరుతి నాలుగు మొత్తం ఎనిమిది దిక్కులలో ఏ వాస్తు ప్రకారంగా మనకి లోపం ఉన్నా కూడా అట్టి వాస్తుని పరిపూర్ణంగా సంపూర్ణంగా తీసేసి ఆర్థిక స్థితిగతులు ఆరోగ్య సమస్యలను పూర్తిగా ప్రశాంతంగా ఉంచేటట్టుగా సంపూర్ణ వాస్తు యంత్రమని ఉంటుంది సంపూర్ణ వాస్తు యంత్రము సంపూర్ణ వాస్తు యంత్రము ఈ యంత్రము మీ యొక్క అంటే ఫ్రేమ్ చేయించి మీ గృహానికి ముందు సింహద్వారానికి పైన ఈ యంత్రాన్ని మీరు ప్రతిష్ట చేసినట్టుగా ఉంటే ఈ సంపూర్ణ వాస్తు యంత్రము దీన్ని మేము అమ్మవారి దుర్గామాత యొక్క దీక్షతో 11 రోజులు దీన్ని పూజా కార్యక్రమం నిత్య పూజా కార్యక్రమాలని నిర్వహించి ఈ యొక్క యంత్రానికి జీవం పోసి ప్రతిష్ట వాస్తు ప్రకారంగా ప్రతిష్ట చేసి ప్రతి ఒక్క ఇంటికి వాస్తు లోపం ఏది ఉన్నా వాస్తు లోపం ఏది ఉన్నా అది పూర్తిగా సంపూర్ణంగా వైదొలిగిపోయేటట్టుగా వారి యొక్క ఆర్థిక స్థితిగతులు ఆరోగ్య స్థితిగతులు వ్యాపార స్థితిగతులు పిల్లలు వ్యాపార విద్యల్లో అన్నిట్లలో కలిసి వచ్చేటట్టుగా 11 రోజులు దీక్షతో తయారు చేసి శక్తిపీఠములో 18 శక్తిపీఠాలు ఉన్నాయి ఆ శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠాన్ని అమ్మవారు శ్రీశైల బ్రహ్మరాంబిక శక్తిపీఠములో ఉన్న శ్రీచక్రాన్ని దీన్ని పవర్గా నింపేసి మీ యొక్క వ్యాపార సంస్థలు కుటుంబ సంస్థలు ఉన్న ఈ యొక్క వాస్తు నిర్మూలన
సంపూర్ణ యంత్రాన్ని మీకు అందజేసి మీ యొక్క జీవంలో జరుగుతున్న కుటుంబంలో జరుగుతున్న సమస్యలు మొత్తం వైదొలిగిపోతాయి. ఇది ప్రతిష్ట చేసుకోండి, మంచి జరుగుతుంది. ఈ యంత్రము మహా సంపూర్ణ వాస్తు యంత్రాన్ని అమ్మవారు ప్రతిష్ట చేసి 11 రోజులు పూజ చేసి మీ యొక్క గృహానికి ఏ వాస్తు లోపం ఉన్నా కూడా వైదొలిగిపోయి సంపూర్ణ ఆయు ఆరోగ్యాలతో అష్టౌసర్య భోగ భాగ్యాలతో విదజల్లాలని జీవించాలని ఆ దుర్గాదేవి యొక్క ప్రతిష్ట చేసిన యంత్రము. వ్యాపార సంస్థల్లో వాస్తు లోపాలు ఉన్న ఈ యంత్రాన్ని ప్రతిష్ఠించండి. మంచి విజయం, మంచి ఐశ్వర్యం కలుగుతుంది. మరిన్ని మంచి వీడియోస్ కోసం ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఒత్తి ఈ యొక్క మంచి విషయాన్ని అందరికీ షేర్ చేయాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు, శుభం భూయామి. ఓం శ్రీ దుర్గా భవానీ నమో నమః.